రాజీమార్గం రాజమార్గమని లోక్ అదాలత్ లో కేసు రాజీ పడితే ఇరు వర్గాలు గెలిచినట్లేనని యాదాద్రి భువనగిరి జిల్లా జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి సూరా సుమలత సూచించారు. జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా ఆలేరు కోర్టులో జరిగిన పలు కేసులను జడ్జి కొట్టివేశారు. కోఆపరేషన్ వల్లే ఇది జరుగుతుంది. నా ఒక్కరిది ఏమీ లేదు ఇక్కడ. మీ అందరూ ఉంటేనే నేను ఉన్నాను, లేకపోతే నేను లేను. కోర్టు అంటేనే నలుగురు వ్యక్తులు, ఒకరు పబ్లిక్, ఒకరు పోలీసులు, ఒకరు అడ్వకేట్స్, ఒకరు కోర్టు. కోర్టు అంటే సిబ్బందితో సహా. సో అందరి సహకారం ఉంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం, ముందు చేయగలుగుతాం. సో ఈ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు అండి. వచ్చిన కక్షిదారులందరూ మీరు చెప్పి మీ మనసులో పెట్టుకొని మీ ఊర్లలో ఇలాంటి కేసులు ఉన్న వాళ్ళని దయచేసి వాళ్ళకి దానివల్ల వచ్చే లాభం ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేయండి దయచేసి. మీరు మీ వల్ల మీ కేసు ఎలా పోయింది, కేసు పోతే మీరు ఎంత రిలాక్స్గా ఉన్నారు, అంటే ఒక కేసు మన మీద ఉంది అంటే మనం పెట్టిన ప్రాబ్లం ఉంటుంది, మనం మన పైన ఉన్న ప్రాబ్లమే. పెట్టిన వాళ్ళు రావాల్సిందే కోర్టుకి, ఉన్నవాళ్ళు కోర్టుకు రావాల్సిందే. కేసు ఉన్నవాళ్ళు ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ భయం ఉంటుంది, పెట్టిన వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది. అంతేగాని ఇద్దరు కోర్టుకి అటెండ్ కావాల్సిందే ఎట్ ఏ టైం. సో చిన్న తగాదాలను అక్కడికే క్లోజ్ చేసుకునేటట్టు ప్రయత్నించండి. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు ఒక చిన్న సజెషన్ ఏంటంటే, మనం ప్రీ లిటిగేషన్ కౌన్సిలింగ్ సెంటర్ పెట్టుకుంటే ఈ లిటిగేషన్ తగ్గుతాయి. సో ఇప్పుడు నేను మేడంకి అడుగుతున్నాను, మేడం ప్లీజ్ ఒక మాకు ప్రీ లిటిగేషన్ సెంటర్ ఇచ్చేసేయండి, మా పోలీస్ డిపార్ట్మెంట్లో కొన్ని కేసులు తగ్గుతాయి. మీరు ఒక వర్డ్ ఇవ్వండి, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది చిన్న చిన్న గొడవలు ఎక్కువగా ఉంటుంది. అడ్వకేట్స్ సజెషన్ ఆఫ్ పోలీస్ వాళ్ళు ఉంటారు, అస్ వెల్ అస్ సీనియర్ అడ్వోస్ అడ్వకేట్స్ ఉంటారు ఇందులో. సో దీని ద్వారా ఒక చిన్నది ఒక రిక్వెస్ట్, సో ఫ్యూచర్లో కూడా మనకి లిటిగేషన్స్ తగ్గుతాయని అంతే. ముఖ్యంగా జాతీయ లోకాలనేది ప్రతిసారి ప్రతి 3 మంత్స్కి ఒకసారి 2 మంత్స్కి ఒకసారి జరుగుతూనే ఉందండి. అంటే నాకు తెలిసినంత వరకు ఈ భువనగిరి డిస్టిక్లో ఒక 5 ఇయర్స్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా. నేను స్టార్టింగ్లో ఉన్నప్పుడు లోకాద్ అంటే ప్రతి లోకాద్ అంటే 5-10 కేసులు అయితే ఎక్కువయ్యేది, చాలా అదే ఎక్కువైంది, 10-15 కేసులు ఎక్కువైంది. కానీ పబ్లిక్లో కూడా ఈ లోకాద్ ప్రాధాన్యత తెలిసింది, పబ్లిక్ కూడా ఒక కాంప్రమైజ్ నేచర్కి వచ్చారు. అందుకే ఇప్పుడు ఆ 10-15 కన్నా ఇప్పుడు మాకు అయ్యే సంఖ్య ఏంటంటే 50 కేసుల దాకా వచ్చిందండి. అంటే పబ్లిక్లో కూడా అవేర్నెస్ వచ్చింది ఈ లోకాద్ పట్ల. ఈ అనవసరంగా గొడవలు పెట్టుకొని, అనవసరంగా కొట్లాటలు పెట్టుకొని, టైం వేస్ట్ చేసుకొని, డబ్బులు వృధా తిరగడం అంత వృధా అని పబ్లిక్ కూడా కొంచెం అవగాహన వచ్చి చాలా వరకు ఇప్పుడు కొంచెం కాంప్రమైజింగ్ నేచర్లో ఉండి ప్రతి లోకానికి మాకు సహకరిస్తున్నాం. ప్రతి ఒక్కరు చాలామంది ఊళ్ళ నుంచి చాలా చాలా సమస్యలు ఉంటున్నాయి ఊళ్ళ ఈ